భారత దేశ రాజకీయ చరిత్రలో మేరునగ ధీరుడు. తెలంగాణ పల్లెలో పుట్టి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన రాజకీయ దురంధరుడు. ముఖ్యమంత్రిగా భూసంస్కరణలను, ప్రధానమంత్రిగా నూతన ఆర్థిక సంస్కరణలను చేపట్టిన అభివృద్ధి పథ నిర్దేశకుడు, బహుభాషా కోవిదుడు, స్థితప్రజ్ఞుడు. ఆచరణాత్మకంగా కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినటువంటి గొప్ప నాయకులలో పీవీ గారు ఒకరు. తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, తాను నమ్మిన పనిని ఆచరించి చూపించినటువంటి దీశాలి పీవీ. మా తెలంగాణ బిడ్డ పీవీ, ఏనాటికైనా మా తెలంగాణ టీవీ. భారత పూర్వ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు. రండి, భరతమాత ముద్దుబిడ్డకు ఘన నివాళి అర్పిద్దాం. పీవీ మన టీవీ అని సగర్వంగా చాటుదాం. భారతదేశ రాజకీయ చరిత్రలో మేరునగ ధీరుడు. తెలంగాణ పల్లెలో పుట్టి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన రాజకీయ దురంధరుడు. ముఖ్యమంత్రిగా భూసంస్కరణలను, ప్రధానమంత్రిగా నూతన ఆర్థిక సంస్కరణలను చేపట్టిన అభివృద్ధి పథ నిర్దేశకుడు, బహుభాషా కోవిదుడు, స్థితప్రజ్ఞుడు. ఆచరణాత్మకంగా కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినటువంటి గొప్ప నాయకులలో పీవీ గారు ఒకరు. తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, తాను నమ్మిన పనిని ఆచరించి చూపించినటువంటి దీశాలి పీవీ. మా తెలంగాణ బిడ్డ పీవీ, ఏనాటికైనా మా తెలంగాణ టీవీ. భారత పూర్వ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు. రండి, భరతమాత ముద్దుబిడ్డకు ఘన నివాళి అర్పిద్దాం. పీవీ మన టీవీ అని సగర్వంగా చాటుదాం.